ప్రేక్షకులందరికీ నమస్కారము. శరన్నవరాత్రులు అనేటటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజున బెజవాడలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవిగా అవతార దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఈ అమ్మవారిని మనం ఒక్కసారి ధ్యానించి నమస్కారం చేసుకుందాం. పూర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపా సాగరీ నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేవి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో బెజవాడలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అవతార దర్శన భాగ్యం కల్పిస్తుంది. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం, అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. ఈ అన్నపూర్ణాదేవి ఈరోజు కనిపించేటటువంటి అవతారంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైనటువంటి ఈశ్వరునికి భిక్ష పెట్టినటువంటి దేవత ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవి. అందుకే ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి, అలాగే విశేషమైనటువంటి మధుర భాషణము, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, వాక్సిద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యమన్నీ కూడా మనం పొందవచ్చు. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ప్రపంచం యొక్క సృష్టి యొక్క పోషకురాలే అమ్మ అనేటటువంటి అంతరార్థం ఈ అవతారంలో మనం గమనించవచ్చు. విశేషమైనటువంటి అమ్మవారిని ఈ అన్నపూర్ణాదేవి రూపంలో మనం ఆరాధిస్తే సకలమైనటువంటి శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణ స్తోత్రాలతో అర్చించి విశేషమైనటువంటి అష్టోత్రాలు, సహస్రనామార్చనలు మనం తప్పనిసరిగా ఆరాధించాలి. అదే సమయంలో పూజానంతరం అమ్మవారికి మనం చెల్లిలేనటువంటి గారెలు, పెరుగన్ను మొదలైనటువంటి విశేషమైనటువంటి భక్షభోజ్యాలను కూడా మనం నివేదించి అనుగ్రహాన్ని పొందుతాం, అమ్మవారిని ఆరాధిస్తాం.